తీసుకొస్తారు. నీ కొడుకే తగలబెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి. నేను చెప్పలేను దొరా. ఇరవై ఏళ్లుగా నీకు అన్నం పెడుతున్నా, ఎంత చెప్పరా 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 చెప్పకపోతే చస్తావురా కొడక. నా కొడుకు కోసం నేను చస్తాను, నేను చెప్పను. ఏంటయ్య ఆడు పాటలు చెప్పే. చేపల చెరులో పడేరా. ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా. అసలు ఈతరానోడు చెరువులో దిగడం ఏంటి బావా? అదే పాప. దుర్యోధన గారు నాకు తెలియక అడుగుతానండి, చేపల చెరువు చేపల చెరువు అంటారు కదా, చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయంటే. గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకయ్యా రీజనింగ్? దిగాడు చచ్చాడు, ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు, ఖర్చు నేను భరిస్తా. అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా. నిన్నెవడు పెట్టాడురా పనిలో? రూల్స్ అండి. రూల్సా? ఆరో క్లాస్ కి అన్ని రూల్స్ తెలుసారా నీకు? తెలుసు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే పోటెత్తారండి. ఎందుకు? డబ్బులు సంపాదించుకోవాలి. అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి, ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు. ఎందుకు? కుటుంబాన్ని పోషించుకోవటానికి. అదే పాలెరోడు చచ్చిపోయాడు అనుకోండి, ఆడి కొడుకు కూలి చేయాలండి, చేసినప్పు తీర్చుకోవటానికి. చెప్పరా. అక్కర్లేదు, మీ నాన్న చచ్చిపోగానే మా నాన్న మీరు క్యాన్సిల్ చేశారు. భలేటోరండి, అట కుదరదండి. ఎందుకని? ఎందుకని బాబు? ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి, పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడండి బాబు. వీడు దెయ్యమై మనల్ని పీక్కు తింటాడు, మన పంచాయతీ చేరాడు తల్లి. అది కాదురా. నేను ఎన్నంటే ఎన్నండి, ఓర అయ్యో నేను ఇక్కడ పని చేస్తున్నా. ఏమిటి డప్పు అని ఇప్పుడు అడుగుతున్నావు? డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా, చెప్పనే చెప్పలేదు. ఏమిటమ్మా ఆలస్యం, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా కానివ్వండి. ఏంటి ఏంటిది? అయ్యో అబ్బా అబ్బా అయ్యి అబ్బా. ఏమిటి ఏమిటి ఇదంతా? ఏమిటి కానీ? అయ్యో ఏంటండి? హారతి గై కొనుమా. ఏమిటి తటంగమంట? ఒరే భీముడు నీకేమన్నా తెలుసంట్రా? తెలుసండి. మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి, అప్పుడు దొనబోతుని వేస్తాం కదండి, ఇట్టాగే పూజలు చేస్తామండి. అబ్బా కరెక్ట్ గా చెప్పావు భీముడు, మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు 15 లక్షల రూపాయలు. అది ఇచ్చినా సరే, 5000 ధాన్యం బస్తాలని మిల్లులోంచి తోలించినా సరే, 24 గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది. డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు, సూర్యుడు నీ శవాన్ని చూస్తాడు. పదంద్రా పొద్దున్న నీ కొడుకు ఫోటో పేపర్ లో పడిపోతే కాళ్ళ చక్రం గిర్ర తిరుగుతుంది, నాకు చావు దగ్గర పడింది. రేపు సూర్యోదయం అవ్వగానే అయ్యో చక్రం కూడా ఆగిపోయింది. అంత బెంబేలు పడిపోతా ఏంటి? శివాజీ గారు నేనేం చేయలే. చూడు జాకెట్ల జాకి, ఆ శివాజీ గారు నన్ను చెప్పుట పెట్టరా, నాకు నీరు చచ్చుట పెట్టరా? నీకు నువ్వు చచ్చుటే బెటరు. ఎందులకు? ఎందుకంటే ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో, ఫ్యాన్ గురేసుకొని చావచ్చు, రైలుకిని తరగా పెట్టి చావచ్చు, చావచ్చు కెలికల మంది చావచ్చు, చావచ్చు. మరీ అంత కాదనుకున్నావు అంటే సైరెడ్ మింగి ఫటక్ మీద చచ్చిపోవచ్చు. చచ్చిపోతాను. కానీ ఆడిని చంపాలనుకున్నాను అనుకో, ఇప్పుడు పిచ్చి కుక్క తరుగుతారు తెలుసా నీకు? తెలీదు బాబు. నాటు పందిని తరుగుతారు తెలుసా నీకు? లాంగ్ లో చూశాను. క్లోజ్ లో చెప్తా విను. నాటు పందిని తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది.